100% ఆఫ్ రోడ్ వెహికల్ అండి. ఎలాంటి రోడ్లో అయినా, శాండ్లో కానీ, వాటర్లో కానీ, మంచు ప్రదేశాల్లో కానీ, హిల్ స్టేషన్ కూడా, ఎట్లాంటి రోడ్డుకైనా కూడా డ్రైవ్ చేసేయచ్చు. వాటర్లో 700 mm డెప్త్కి వెళ్ళినా కూడా బండి అయితే డ్రైవ్ చేయొచ్చు. థర్డ్ రో ఇది మేబీ చిన్నపిల్లలకి ఏమో నేను దూరడం కొంచెం కష్టంగానే ఉంది. ఆఫ్ రోడ్ వెహికల్స్లో ఇప్పటి వరకు 5-door వెహికల్ వచ్చిందే లేదు. యాక్చువల్గా చెప్పాలంటే లగ్జరీస్గా అయితే ఏం లేదు, బట్ కంఫర్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. షేర్ కూడా చేయండి. ప్రస్తుతానికి నేను ఈ రోజు చూపించబోయే కార్ వచ్చి ఫోర్స్ గూర్కా. ఇది ఆఫ్ రోడ్ కి సాలిడ్ గా ఉండేటట్టు కనిపిస్తుంది బండి అయితే. ఫస్ట్ దీని ఫ్రంట్ పార్ట్ అయితే చూసేద్దాం. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనకి గ్రిల్ ఉంది. బ్యాక్లో చిన్న గ్రిల్ అండి. మామూలుగా కార్స్ చూస్తే పెద్ద పెద్ద గ్రిల్ ఉంటుంది, కాకపోతే దీనికి చిన్న గ్రిల్ అనేది యూజ్ చేశారు. ఎందుకంటే ఇది అన్ని రోడ్స్కి యూజ్ అయ్యేటట్టు డిజైన్ చేశారు కాబట్టి. హిల్ స్టేషన్లో అలాంటప్పుడు డ్రైవ్ చేసినప్పుడు చిన్న చిన్న రాళ్ళు ఏవైనా కూడా దీనిలోకి వెళ్లకుండా స్పెషల్గా డిజైన్ చేశారు. బయటకి గుర్కాని బ్యాడ్జింగ్ ఉంది క్రోమ్ ఎలిమెంట్ తో. ఇది మెయిన్ హైలైట్ అని చెప్పుకోవాలి ఈ బండికి. ఇది ఎంత సాలిడ్ గా అయితే ఉందో, ఈ లెటర్స్ కూడా అంతే సాలిడ్ గా చాలా అట్రాక్ట్ చేసేటట్టు ఉన్నాయి. సో కింద చూస్తే మనకి బంపర్ కూడా గ్రిల్ ఉంది. ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్ తోటి గ్రిల్ ఇచ్చారు. కింద స్కిడ్ ప్లేట్ కూడా గ్రిల్ ఇచ్చారు. ఇది మాత్రం ఐరన్ యూజ్ చేశారు, మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇది ఐరన్, ఇది ప్లాస్టిక్. స్పెషల్గా చూడాలంటే ఇది ఒక ఐ బాల్ లాగా అనిపిస్తుంది. దీనిలో ఎల్ఈడి డిఆర్ఎల్ ఇచ్చారు చూసారా. నైట్ టైం చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఇది హెడ్ ల్యాంప్స్ ఇవి, ఇది కూడా ఎల్ఈడి అనమాట. ఇప్పుడైతే లైట్ ఆన్ లో ఉంది చూసారా. డే లైట్ లో కూడా ఇది ఇంత అందంగా కనిపిస్తుంది అంటే ఇంకా నైట్ టైం ఆలోచించండి ఎంత అందంగా ఉంటుందో. ఇది స్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కార్ లుక్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఈ హెడ్ ల్యాంప్స్ కింద వచ్చి ఫాగ్ ల్యాంప్ మనకు కనిపిస్తుంది. దీన్ని అంతా కూడా జస్ట్ ప్లాస్టిక్ తోటి ఇలా డిజైన్ చేశారు. ఇంకొకటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీనికి యాక్సెసరీస్ అన్ని వస్తున్నాయండి. మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చింది 23 lakhs పడుతుంది. ఆ 23 lakhs లో మనకి యాక్సెసరీస్ లైక్ మనకి గ్రిల్ వస్తుంది, విండో స్క్రీన్ బార్ వస్తుంది, దీని అయితే ఫెండర్ అంటారు, దీనికి కూడా గ్రిల్ వస్తుంది, దీనికి కూడా గుర్కా అని మెన్షన్ చేస్తుంది. మొత్తం ఈ లైట్స్ కి, దీనికి సైడ్ ఏదైతే ఇండికేటర్ ఉందో దీనికి కూడా గ్రిల్ వస్తుంది. మనకి టైర్ వచ్చేసరికి 255/65 R18 inch టైర్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్, బ్యాక్ అయితే డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 233 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, అంటే చాలా ఎక్కువ అనమాట. బాడీ క్లాడింగ్ అంతా ప్లాస్టిక్ యూజ్ చేశారు, హార్డ్ ప్లాస్టిక్. మనకి టైర్ పైన కూడా ఇదైతే డార్క్ గ్రీన్ కలర్ లో ఉంది, సైడ్ మిర్రర్ అయితే బ్లాక్ కలర్ లో ఉంది. ఈ హ్యాండిల్స్ అన్ని కూడా హార్డ్ ప్లాస్టిక్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు. మనం లాక్ తోటే డోర్ ఓపెన్ చేసుకోవాలి, ఇది సెన్సార్ ఏం కాదు. ఫుట్ స్టెప్ కూడా ఉంది కార్ లోకి ఎక్కాలంటే కనుక. మరి చూసారు కదా బండి ఎంత హైట్ ఉందో. అసలు దీన్ని తార్తో పోల్చున్నారు కానీ నాకైతే తార్తో పోల్చాలనిపించట్లేదండి. ఎందుకంటే దీన్ని హైలెక్స్ తోటి అయితే కంపేర్ చేయొచ్చు, అంత స్ట్రాంగ్ గా అనిపిస్తుంది బాడీ బయట నుంచి చూడడానికి కూడా. సైడ్ విండోస్ కూడా గ్లాస్ మనకి చాలా పెద్దగా ఉంది. మెయిన్ ఏంటంటే ఇది ఆఫ్ రోడ్ కి బాగా యూజ్ అయ్యే వెహికల్. సో ఆఫ్ రోడ్ ఎందుకు డ్రైవ్ చేస్తాం, లాంగ్ డ్రైవ్స్ వ్యూ ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటాం. సో ఆ వ్యూ చూడడానికి వీల్ అయ్యేలాగా క్వార్టర్ విండో కూడా చూసారా చాలా పెద్దగా ఉంది. ఏ రోల్ లో కూర్చున్న వాళ్ళైనా వ్యూ ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే 4x4x4. సో మామూలుగా అయితే మనం కార్ లో అక్కడ చూస్తే 4x4 అని చూస్తాం, ఫోర్ వీల్ డ్రైవ్ అన్నాయి. కానీ ఇక్కడ ఎక్స్ట్రా 4 ఉంది. అదేంటంటారా, ఆల్ టెరైన్ కి యూజ్ అయ్యేలాగా డిజైన్ చేశారు ఈ బండి. అంటే ఇక్కడ కూడా మనకి బ్యాడ్జింగ్ తో మెన్షన్ చేస్తుంది చూడండి. ఇక్కడ మౌంటైన్స్ కి, హిల్ స్టేషన్ కి, వాటర్ లో ఉన్న, డీప్ శాండ్ లో ఉన్న, మంచు కొండల్లో కూడా మనం ఈ బండిని అయితే డ్రైవ్ చేయొచ్చు. దానికి తగ్గట్టుగా డిజైన్ చేశారు. సో ఇదైతే క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది బ్యాడ్జింగ్ తోటి. సో మనకి ఇది ఫ్యూయల్ ట్యాంక్, 62.5 liter డీజిల్ ఇంజన్ ఇచ్చారు. దీని మైలేజ్ వచ్చి 12 km/L ఇస్తుంది. ఇంకా రేర్ పార్ట్ కి వచ్చేసరికి మనకి ఇదే మెయిన్ హైలైట్ అంటే బ్యాక్ నుంచి లుక్ అయితే ఆసమ్ ఉంటుందండి. ఈ బాక్సీ మోడల్ గానీ హెడ్ లైట్స్ కూడా చూసారా, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇచ్చారు. దీనికి కూడా గ్రిల్ వస్తుంది మనకి సేఫ్టీకి. నేను చెప్పిన యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ బ్యాక్ రేర్ లైట్ కూడా గ్రిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్కా అని బ్యాడ్జింగ్ తో మెన్షన్ చేసింది. ఇది మనకి రూఫ్ లాడర్ అనమాట, పైకి వెళ్ళి లగేజ్ పెట్టుకోవడానికి. పైన చూస్తున్నాం కదా మనకి రూఫ్ క్యారియర్ ఉంది, ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు అండి. మనం లగేజ్ పెట్టేసుకుని టై చేసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. ఒకసారి పైకి వెళ్ళి వ్యూ చూడాలని ఉంది కానీ, బట్ సారీ తో అంత కంఫర్ట్ కాదు.
కాదని రిస్క్ చేయట్లేదు. మనకి మామూలుగా కార్లో చూస్తున్నట్టయితే స్పేర్ టైర్ బూట్ స్పేస్ లో కింద హిడెన్ గా ఉంటుంది. దీని అందం ఏంటంటే టైర్ ఇక్కడ ఇవ్వడమే దీని అందం అని అయితే నేను చెప్తాను. ఇది కూడా 18 inch టైర్ ఇవ్వడం జరిగింది. 4 sensors ఇచ్చారు. చెప్పడం మర్చిపోయాను, ఇది గుర్కా 5-door వెహికల్. సో బ్యాక్ రోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళాలన్నమాట. అది వెళ్ళాలంటే ఇక్కడ మనకు ఒక ఫుట్ స్టెప్ ఇచ్చారు, దీని మీద స్టెప్ వేసి మనం 3rd row లోకి వెళ్ళి కూర్చోవచ్చు. వైపర్ ఉంది. మీకు టైర్ అడ్డం రావడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. వైపర్ ఉంది ఇక్కడ. ఇది మౌంటెడ్ ల్యాంప్ ఇక్కడ మనం చూస్తున్నాం. డిఫాగర్ లైన్స్ అయితే ఏం లేవు, జస్ట్ బాక్సీ మోడల్ లో చాలా క్లాసీగా అసమ్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి రిఫ్లెక్టర్ ఉంది, లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ రిఫ్లెక్టర్ ఉంది. ఇక్కడ నెంబర్ బోర్డ్ కనిపించడానికి లెఫ్ట్ అండ్ రైట్ 2 sides కూడా లైట్ ఇచ్చారు. మనకి చూస్తున్నాం టోనింగ్ హుక్స్ అనమాట ఇవి. సో ఓ హిడెన్ అంటే ఇది రబ్బర్ ఉంది మూత. ఇది తీసేస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి స్లాట్స్. ఇక్కడ నుంచి మనం వెహికల్ని ఎప్పుడైనా ఎమర్జెన్సీకి టోన్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ రేర్ కెమెరా కనిపిస్తుంది. కింద చాలా చిన్నది, క్యూట్గా ఉంది. బండేమో సాలిడ్గా ఉంది, కెమెరా చిన్నది ఉంది. ఇక్కడ 4 అని బ్యాడ్జింగ్ ఇచ్చారు క్రోమ్ ఎలిమెంట్ తోటి. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్. సో ఈ కార్లో స్పెషల్గా కనిపిస్తుంది, హైలైట్ అవుతుంది ఏంటంటే ఈ స్నోకెల్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, బట్ దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారు. ఎందుకోసం అంటే ఇది వాటర్ లో 700 mm డెప్త్కి వెళ్ళినా కూడా ఈజీగా బండి అయితే డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఫ్రెష్ ఎయిర్ అయితే ఇది సర్చ్ చేసుకుని తీసుకుంటుంది అనమాట. సో దానికోసం ఇది స్పెషల్ గా డిజైన్ చేశారు. సో ఇంజన్ పార్ట్ కి వచ్చేసరికి ఈ ఇంజన్ మనకి FM 2.6 CRCD ఇంజన్ అయితే దీని మోడల్. దీని సిసి వచ్చి 2596. దీని మాక్సిమం పవర్ వచ్చి 140 PS అయితే ఉంది. దీని మాక్సిమం టార్క్ వచ్చి 320 Nm టార్క్ ఉంది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంజన్ హీట్ ఎక్కకుండా చాలా అయితే సేఫ్టీ తీసుకున్నారు. ఇక్కడ కూడా గ్రిల్ ఇచ్చారు, అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి బాన్కి గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట ఎక్స్టీరియర్ పార్ట్. సో ఇంటీరియర్ కెళ్ళి చూసేద్దామా ఎలా ఉందో ఏంటో. ఇదైతే లాక్ తోటి ఓపెన్ చేసుకోవాలి, సెన్సార్ ఏం కాదు. ఓ ఇక్కడ కొంచెం సాఫ్ట్ టచ్ యూజ్ చేశారు, హ్యాండిల్ ఉంది. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇక్కడ చేయి పట్టుకునే దగ్గర మాత్రం సాఫ్ట్ కుషనింగ్ ఒకటి ఉంది. ఇది హ్యాండిల్ మనకి సేమ్ బాడీ ఏదైతే ఉందో హార్డ్ ప్లాస్టిక్ తోటి డోర్ ఓపెన్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇది లాక్ అనమాట, ఇది పుల్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది. బాటిల్ హోల్డర్ లాగా ఏం లేదు. సో ఇది థింగ్స్ పెట్టుకోవడానికి. నేను మర్చిపోయి నార్మల్ కార్ అనుకుని ఎక్కేస్తున్నాను, కాదు ఇది కొండంత ఉంది. సో దీన్ని పట్టుకుని ఎక్కాలి. ఓకే ట్రై చేస్తాను. ఓకే ఈజీగా అయితే ఉంది, ఎందుకంటే ఫుట్ స్టెప్ చూసారా చాలా వెడల్పుగా ఉంది, చాలా కంఫర్టబుల్ గా. షూస్ అవి వేసుకున్నా కూడా ఈజీగానే పెట్టుకుని ఎక్కచ్చు, అంత వెడల్పుగా ఉంది ఫుట్ స్టెప్. ఇంకా లోపల కూర్చున్న తర్వాత సీట్ కంఫర్ట్. సీట్ అయితే బకెట్ సీట్ మోడల్ ఇచ్చారు, సాఫ్ట్ టచ్ తోటి ఉంది. సీట్ అడ్జస్ట్మెంట్ అయితే బ్యాక్ రెస్ట్ అయితే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైట్ అయితే అప్ అండ్ డౌన్ అవ్వదు. ఇది ఫ్రంట్ కి బ్యాక్ కి పుల్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంది అనమాట. సో ఇంకా స్టీరింగ్ చూస్తే కొంచెం నార్మల్ కార్ లో కన్నా స్టీరింగ్ అయితే పెద్దగా కనిపిస్తుంది నాకైతే. అలా అని సాఫ్ట్ టచ్ ఏం కాదు, బట్ ఓకే హార్డ్ గా కూడా లేదు. ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు, ఇదే హారన్ స్టీరింగ్ లో. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ వైపర్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. మాన్యువల్ గానే ఆన్ చేసుకోవాలి. ఇక్కడ కీ గుర్కా కీ బ్యాడ్జింగ్ ఉంది సెల్ఫ్ తోటి. చూస్తున్నాం కదా ఇది లాక్ అండ్ లాక్. అండ్ మన కార్ ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు మన కార్ తెలియలేదు, సో ఇది ప్రెస్ చేస్తే మనకి కార్ ఎక్కడ ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. అది మనకి సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బట్ అనేది లెఫ్ట్ కి అయితే లెఫ్ట్ కి, రైట్ కి అయితే రైట్ కి సైడ్ మిర్రర్. ఇక్కడ చూస్తున్నాం ఏసీ వెంట్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, ఈ కార్ కి తగ్గట్టే ఉన్నాయి. ఇంచుమించు ఒక బాటిల్ హోల్డర్ ఎలా అయితే ఉంటుందో అట్లా ఉంది ఈవెంట్ అయితే. ఇది మామూలుగా ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఆర్మ్ రెస్ట్ అనమాట. ఆర్మ్ రెస్ట్ కూడా సాఫ్ట్ టచ్ తోటి ఉంది, కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఫోల్డ్ చేసేయచ్చు పైకి. రెస్ట్ స్టాప్ మీద అంతా కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి. అది డ్రైవర్ కి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. అలాగే కో డ్రైవర్ కూడా లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, రెండు పెద్ద పెద్ద ఏసీ వెంట్స్ ఉన్నాయి అన్నమాట. కార్ ఆన్ చేయగానే కనిపిస్తుంది చూసారా గుర్కాని కార్ సింబల్ వస్తుంది. ఇంక ఇది 9-inch టచ్ స్క్రీన్, ఇది ఇన్స్ట్రుమెంటల్ టచ్ స్క్రీన్. ఇది యాపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో ప్లే చేసుకోవచ్చు, సపోర్టర్ ఇది. కింద చూసినా మనం స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కూడా ఉంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది పార్కింగ్ బటన్స్, ఇక్కడ లైట్స్ కి సంబంధించిన బటన్స్, లెఫ్ట్ అండ్ రైట్ హెడ్ లైట్స్ కి సంబంధించిన బటన్స్ ఇవి. ఇది ఎకో మోడ్. ఇది కో డ్రైవర్ కి గనక ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన బటన్ అనమాట, అక్కర్లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏసీ కంట్రోల్ బటన్స్, ఇవన్నీ మాన్యువల్ గానే ఉన్నాయి ఏసీ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ. ఇక్కడ మనం చూస్తున్నాం 12-watt ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనకి పెన్డ్రైవ్ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది అండ్ 5-watt ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇంకా గేర్ ఇది మనకి 5 gear ప్లస్ రివర్స్. రివర్స్ గేర్ వేసుకోవాలంటే కింద నోబ్ కనిపిస్తుంది, దీని పైకి ఇట్లా లాగి పట్టుకుని రివర్స్
చేసుకోవాలి. సో ఇప్పుడే నేను రివర్స్ చేశాను, అందుకే తెలిసింది విషయం. కొత్త కార్ ఎలాగైనా చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయండి, కొత్త కొత్త ఎప్పటికైనా. సో ఇక్కడ చూస్తున్నాం, ప్రెస్ బటన్ అండ్ టర్న్, ఫోర్ వీల్ డ్రైవ్ లో మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. అది కూడా లో స్పీడ్ లో మాత్రమే మనకి బండి కంట్రోల్ లో ఉండటం కోసం దీన్ని పుల్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా స్కిడ్ అయ్యి అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇది నాబ్ అనేది లాగాలి. ఫ్రంట్ వీల్స్ కి అయితే గనక ఇది యూజ్ చేయాలి, రేర్ వీల్స్ కంట్రోల్ అయితే గనక ఇది యూజ్ చేయాలి. ఇవన్నీ చాలా కిందకు ఉన్నాయి. నార్మల్ గా అయితే మనకి ఈ లెవెల్ కు ఉంటాయి హైట్. పవర్ విండో బటన్స్, లాక్ బటన్ కూడా ఇక్కడే ఉంది. ఇదంతా మనకి చిన్న స్లాట్ స్టోరేజ్ కి. దీనికి చిన్న క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు, చాలా తక్కువ క్రోమ్ ఎలిమెంట్ చూస్తున్నాం మనం వెహికల్ లో అయితే. సో అక్కడక్కడ మాత్రమే ఉంది. కప్ హోల్డర్స్ ఇక్కడ ఉన్నాయి రెండు, ఇక్కడ ఏదైనా కీ లాంటివి పెట్టుకోవడానికి థింగ్స్. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇక్కడ ఇది అనమాట. ఇది ఫోర్ వీల్ అండ్ టూ వీల్, మనం ఎప్పుడైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆన్ రోడ్ యూజ్ చేసుకోవచ్చు, ఆఫ్ రోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా 4L, ఇది హిల్ స్టేషన్ లో యూజ్ చేసుకోవడానికి. కానీ ఇది యూజ్ చేయాలంటే వెహికల్ మాత్రం పక్కకి ఆపి ఈ మోడ్ లో అయితే పెట్టుకోవాలి. ఈ రెండు అయితే అవసరం లేదు, ఇది డ్రైవింగ్ లోనే మనం సెట్ చేసుకోవచ్చు. ఇటు వచ్చి 4L మాత్రమే హిల్ స్టేషన్ లో మనం ఈ మోడ్ లో పెట్టుకుంటే మనకి పికప్ అనేది బాగుంటుంది. అంటే స్పీడ్ తగ్గినా కూడా పికప్ బాగుంటుంది అనమాట. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. ఓవరాల్ గా వెహికల్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు సేఫ్టీ కోసం. కో డ్రైవర్ సీట్ కి అక్కడ ఒకటి కనిపిస్తుంది, అండ్ ఇక్కడ స్టీరింగ్ లో ఒకటి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. గ్లో బాక్స్ కనిపిస్తుంది, స్టోరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్నవి పెట్టుకోవడానికి. లాక్ కూడా ఉంది, మనం లాక్ కూడా చేసుకోవచ్చు. ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ లాగా ఏమైనా పెట్టుకుంటే లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ లో గుర్కాని మనకి బ్యాడ్జింగ్ కనిపిస్తుంది చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి. ఆ కింద కూడా చిన్న స్లాట్ ఉంది థింగ్స్ ఏమైనా చిన్న చిన్నవి పెట్టుకోవడానికి. చూసారు కదా కార్ ఎంత పెద్దగా ఉందో, దీన్ని ఎక్కాలంటే మామూలు విషయం. సో దానికి ఫిక్స్డ్ హ్యాండిల్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది పట్టుకొని మనం అయితే కార్ లోకి చాలా ఈజీగా ఎక్కచ్చు. రేర్ వ్యూ మిర్రర్ ఇక్కడ మనం చూస్తున్నాం. క్యాబిన్ లైట్ ఉంది, ఇది పెంచుకోవచ్చు. 0 to 1, 2 ఉంది, అంటే లైటింగ్ అయితే పెరుగుతుంది. అలా అడ్జస్ట్ చేసుకునేలాగా క్యాబిన్ లో ఇక్కడ లైట్ ఇచ్చారు. సో ఓవరాల్ గా ఫ్రంట్ పార్ట్ అయితే అంటే డ్రైవర్ సీట్ దగ్గర క్యాబిన్ అంతా కూడా ఇలా ఉంది. సో మిడ్ రోకి వెళ్ళి చూద్దామా ఎలా ఉందో. సరే అండి, పండెక్కాలంటే కొండెక్కాలి, కొండెక్కినట్టు. ఇది ఒక డిఫరెంట్ ఫీల్ అండి. యాక్చువల్ గా మన బాడీని లేపి కార్ ఎక్కడం అనేది ఒక డిఫరెంట్ ఫీల్. సో మిడ్ రో లో అయితే మనకి బెంచ్ సీట్ అవైలబుల్ గా ఉంది. చిన్న రెక్లైనర్, మరీ ఎక్కువ కాదు, చాలా కొంచెము. సో బెంచ్ సీట్ అనమాట. ఇక్కడ ముగ్గురు కూడా కూర్చోవచ్చు, కానీ హెడ్ రెస్ట్ మాత్రం ఇద్దరికే ఇచ్చారు. సీట్ బెల్ట్ అయితే ముగ్గురికి ఇచ్చారు, హెడ్ రెస్ట్ మాత్రం ఇద్దరికే ఇచ్చారు. ఇంకా డోర్ క్లోజ్ చేస్తే ఈ డోర్ లో మనకి మెయిన్ కనిపిస్తుంది ఏంటంటే, నార్మల్ కార్ కి దీనికి హైట్ లో ఉన్నప్పుడు మనకి వ్యూ పాయింట్ అంటే హిల్ స్టేషన్ లో మనము ట్రావెల్ చేసాం అనుకోండి, కొండలు లోయలు అలాంటివి చూడాలంటే మనకి విండోస్ అనమాట. ఈ విండో గ్లాస్ చూసారా ఎంత పెద్దగా ఉందో. చాలా ఈజీగా ఇక్కడ నుంచి మనం వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. పర్టికులర్ గా దానికోసమే డిజైన్ చేశారా అన్నట్టు ఉంది. సో ఇది చెప్పాను కదా, లాక్ ఇలా అయితే పైకి పుల్ చేసుకుని లాక్ తీసుకోవాలి. సేమ్ మనకి బాడీ హార్డ్ ప్లాస్టిక్ తోటి హ్యాండిల్ ఇచ్చారు. పవర్ విండో బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు బ్యాక్ వాటికి. ఆ డోర్ కి కూడా డోర్ లోనే ఉంది. ఎందుకు పర్టికులర్ గా చెప్తున్నానంటే ఫ్రంట్ లో అయితే మిడిల్ లో ఇచ్చారు అనమాట పవర్ విండో బటన్స్, అందుకోసం. ఇవైతే డోర్ లోనే ఉన్నాయి. ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ కనిపిస్తుంది, 5 వాట్స్ ఛార్జింగ్ పాయింట్. బ్యాక్ వాళ్ళకి ఇక్కడ నుంచే ఏసీ పాయింట్ ఉంది అనమాట. చాలా పెద్దగా ఉంది, 4 ఇచ్చారు. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, క్లోజ్ కూడా చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అది ఇక్కడ అనమాట. ఇది ఇక్కడ లాగితే హై లో అండ్ ఆఫ్, అక్కర్లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. మిడ్ రోల్ లో అయితే ఏమి ల్యాంప్ అయితే లేదు, బట్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇది కూడా ఫిక్స్డ్ హ్యాండిల్స్ అనమాట. నార్మల్ గా మనకి ఫోల్డబుల్ హ్యాండిల్స్ చూస్తాం, ఇది ఫిక్స్డ్ హ్యాండిల్స్. ఖచ్చితంగా కావాలి ఇవి ఘాటీ రోడ్ లో వెళ్ళినప్పుడు. సో మిడ్ రో అయితే ఇది. యాక్చువల్ గా చెప్పాలంటే లగ్జరీస్ గా అయితే ఏం లేదు, బట్ కంఫర్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. అంటే ఇది మల్టీపర్పస్ గా యూజ్ చేసే కార్ కాబట్టి, ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ అన్ని విధాలుగా యూజ్ చేసే కార్ కాబట్టి ఇలా డిజైన్ చేశారు. సో ఇంటీరియర్ లో లగ్జరీస్ గా అయితే ఏం లేవు, కావాల్సిన అన్ని మాత్రం ఉన్నాయి. సో బెడ్ రో కూడా అయిపోయింది కదా, థర్డ్ రోకి వెళ్ళి చూసేద్దామా. ఇది 5 డోర్ కదా, సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపించేస్తాం. ఆఫ్ రోడ్ వెహికల్స్ లో ఇప్పటి వరకు 5 డోర్ వెహికల్ వచ్చిందే లేదు. థార్ లో అయితే రాబోతోంది, బట్ ఇప్పటి వరకు అయితే ఫోర్స్ గుర్కా మాత్రమే కింగ్ అని చెప్పుకోవాలి ఆఫ్ రోడ్ వెహికల్స్ లో. సో ఇది 5 డోర్ వెహికల్, లోపలికి వెళ్ళి చూద్దాం థర్డ్ రోకి ఎలా వెళ్ళాలి, అక్కడ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. రండి. ఇది కూడా సేమ్ లైక్ మనకి మామూలుగా డోర్ ఫ్రంట్ ఎలా అయితే ఓపెన్ చేస్తున్నామో అలాగే. ఇక్కడ ఒక నాబ్ ఉంది, జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే చాలు వచ్చేస్తుంది. సో టైర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్కి వెళ్ళిపోతుంది వెనక్కి. థర్డ్ రోకి వెళ్ళాలన్నా కూడా అప్ ఎక్కాల్సిందే. కాకపోతే హ్యాండిల్కి మనకి ఇక్కడ కూడా ఈ సీట్కి ఇచ్చారు, ఈ సీట్కి ఇచ్చారు. మన కంఫర్ట్, మనకి ఏది హ్యాండిల్ కంఫర్టబుల్గా అనిపిస్తే అది పట్టుకొని ఎక్కచ్చు. సో ఎక్కేద్దాం. ఓకే,
థర్డ్ రో ఇది మేబీ చిన్న పిల్లలకి ఏమో నేను దూరడం కొంచెం కష్టంగానే ఉంది. థర్డ్ రో లో అయితే మనకి కెప్టెన్ సీట్స్ ఇచ్చారు, సపరేట్ సీట్స్. ఇక్కడ మనకి బూట్ స్పేస్ అయితే ఇదే అనుకోవాలి ఇంకా. సో అంటే పైన ఉంది కదా రూఫ్ మీద, చాలా పెద్దది ఉంది, క్యారీ చేసుకోవడానికి రూఫ్ మీద ఇచ్చారు. సో అది కాకుండా ఇక్కడ కూడా మనం థింగ్స్ అయితే చాలా పెట్టుకోవచ్చు. సో అలా కంపేర్ చేసుకుంటే 500 liters బూట్ స్పేస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది కెప్టెన్ సీట్స్ ఉన్నాయి కదా, రెండు సపరేట్ సపరేట్. దీనికి అయితే ఆర్మ్ రెస్ట్ అయితే ఏం లేదు. సో ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు ఎలాస్టిక్ తోటి. ఇది 1 liter నేను 2 liters అయినా బాటిల్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ 2 ఇచ్చారు అనమాట దానికి స్లాట్. క్యాబిన్ కి ఒక లైట్ ఉంది, సేమ్ లైక్ ఫ్రంట్ లో డ్రైవర్ సీట్ కి ఎలాగైతే ఉందో అలాగా 012 ఉంది. లైట్ బ్రైట్నెస్ పెంచుకోవడానికి అడ్జస్ట్మెంట్ అనమాట లైట్ కి. ఇక్కడ కూడా మనకి హ్యాండిల్ ఇచ్చారు, ఇది కూడా ఫిక్స్డ్ హ్యాండిల్. మొత్తం మనకి కార్ అంతా కూడా ఎక్కడ ఫోల్డింగ్ హ్యాండిల్స్ అయితే లేవు, మొత్తం ఇది ఫిక్స్డ్ హ్యాండిల్స్ అనమాట. ఇది చాలా సాలిడ్ గా ఉంది, బండి సాలిడ్ గా ఉంది. డ్రైవ్ కూడా ఆఫ్ రోడ్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఈ హ్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి టూల్ కిట్స్, ఇవి సో ఇవన్నీ టూల్ కిట్స్ అనమాట. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పెద్ద స్పీకర్స్ అయితే కనిపిస్తుంది మనకి. ఫోర్స్ గుర్కా డ్రైవ్ అయితే చేయబోతున్నాను, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. చూద్దాం డ్రైవింగ్ కంఫర్ట్ ఎలా ఉందో. ఎంతైనా గేర్ బండి గేర్ బండి అనండి, ఇప్పుడు వస్తున్నాయి కానీ ఆటోమేటిక్ గా గేర్ బండి డ్రైవ్ చేసే ఫీల్ వేరే ఉంటుంది. దట్టు ఆఫ్ రోడ్ వెహికల్స్ అంటే ఆసమ్ ఉంటుంది. సెకండ్ గేర్ కంఫర్ట్ చాలా బాగుంది, సీట్ కంఫర్ట్. హారన్ కూడా సాలిడ్ గా ఉంది, స్టీరింగ్ అయితే చాలా ఈజీగా తిరుగుతుంది. నాకు బండి చూడడానికి హెవీగా అనిపిస్తుంది కానీ డ్రైవింగ్ కి చాలా కంఫర్ట్ గా కూడా ఉంది. ఘాటీ రోడ్ లో డ్రైవ్ చేసే వాళ్ళకి ఇంకెలా ఉంటుందో, ఎంజాయ్ చేస్తున్నాను ఈ డ్రైవింగ్ నే ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే ఇక ఆఫ్ రోడ్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఊహించుకుంటుంటేనే చాలా అద్భుతంగా ఉంది అనిపించింది. సో కంఫర్ట్ అయితే చాలా బాగుంది నాకు. క్లచ్ కానీ గేర్ కానీ యాక్సిలేటర్ ఇచ్చేటప్పుడు కానీ చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే స్టీరింగ్ కంఫర్ట్, స్టీరింగ్ ఎలా తిరుగుతుంది మనకి ఈజీగా ఉందా లేదా అనేది. అదైతే కంఫర్ట్ చాలా బాగుంది. యాక్సిలేటర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు పెడల్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి. అండ్ స్టీరింగ్ అయితే సింగిల్ హ్యాండ్తో కూడా ఈజీగా మూవ్ చేయొచ్చు. నాకు రోడ్ క్లియరెన్స్ అండి, మెయిన్ రోడ్ క్లియరెన్స్ చాలా క్లియర్గా ఉంది. హైట్ అడ్జస్ట్మెంట్ లేకపోయినా కూడా సీటు రోడ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది. చాలా ఆరామ్గా కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. సపోర్ట్ కూడా బ్యాక్ రెస్ట్ సపోర్ట్ కూడా అంతే బాగుంది. నాకు విండ్షీల్డ్ అయితే చాలా పెద్దగా ఉందేమో, ఏరియా ఎక్కువ మేర కవర్ చేస్తుంది నాకు ఏరియా డ్రైవింగ్ లో. రోడ్ విజిబిలిటీ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్తున్నాను. మిర్రర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, రోడ్ ఎక్కువ మేర కవర్ చేస్తుంది. బ్యాక్ వ్యూ నాకు ఎక్కువ కవర్ చేస్తుంది సైడ్ విండోలో నుంచి. ఇప్పుడు ప్రస్తుతం నేనైతే ఇక్కడ ఇంచుమించేది కన్స్ట్రక్షన్ రోడ్ లోనే ఉన్నాను. ఈ రోడ్ లో కూడా నాకు ఏదైతే సస్పెన్షన్ ఉందో, కాయిల్ సస్పెన్షన్ యూజ్ చేశారు కదా, దాని కంఫర్ట్ అయితే తెలుస్తుంది ఈజీగా. 100% ఆఫ్ రోడ్ వెహికల్ అండి, ఎటువంటి హిల్ స్టేషన్లో చెప్పాను కదా 4 terrains. ఎలాంటి రోడ్లో అయినా శాండ్లో కానీ వాటర్లో కానీ మంచు ప్రదేశాల్లో కానీ హిల్ స్టేషన్ కూడా ఎట్లాంటి రోడ్డుకైనా కూడా డ్రైవ్ చేసేయచ్చు చాలా ఈజీగా అనమాట. ఇంకా మన డ్రైవింగ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది దీన్ని ఏ రేంజ్లో డ్రైవ్ చేస్తాం అనేది. ప్రస్తుతానికి నేనైతే నా రేంజ్లోనే డ్రైవ్ చేస్తున్నాను, స్లోగా వెళ్తున్నాను షోరూమ్ బండి. అండ్ మనకి కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు అయితే కే మోటార్స్ ఎల్బీ నగర్. మీరు కార్ కొనుక్కోవాలనుకున్నా, టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా ఈ షోరూమ్ వాళ్ళని సంప్రదించండి. కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి. క్లస్టర్ లో టైర్ లో ఎయిర్ ప్రెషర్ ఎంత ఉంది అనేది. ఫోర్త్ గేర్ లో డ్రైవ్ చేస్తాను, బండి అయితే అసలు అంటే ఎటువంటి కుదుపులు కానీ అలా లేదు. చాలా చూసారు కదా ఎలా వెళ్తుందో, స్మూత్ గా వెళ్తుంది. డ్రైవింగ్ అయితే చాలా స్మూత్ ఉంది, రాజాలాగా ఉందండి. రోడ్డు పైన వెళ్తుంటే ఇది కింగ్ అన్నమాట, అలా ఉంది రోడ్డు పైన. అందరూ చూస్తున్నారు కార్ వెళ్తుంటే రోడ్డు పైన, అంత బాగుంది. సాలిడ్ బాడీ అసలు చూడగానే వావ్ అనిపించేటట్టు ఉంది. ప్రస్తుతానికి 5 doors తో ఆఫ్ రోడ్ కి కింగ్ లా నిలిచింది ఫోర్స్ గుర్కా. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 23 lakhs ఉంది. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నేను ఏ కార్ రివ్యూ చేయాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, తప్పకుండా ఆ కార్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను.